గురుగారు, ఉపవాసం అనేది ఎప్పుడైనా ఆరోగ్యకరమే అని చెప్తారు. అయితే ప్రత్యేకించి కార్తీకంలో చేసేటువంటి ఈ ఉపవాసానికి ఎందుకంత ప్రాధాన్యత ఏర్పడింది? ఎందుకని అంటే, క్రమేణా సౌరకాంతి తగ్గిపోవడం మనం గమనించే అంశం కార్తీక మాసంలో. ఖగోళ విజ్ఞానాన్ని పరిశీలించినట్లయితే సూర్య గమనం తులారాశితో అలాగే వృశ్చిక రాశితో ముడిపడి ఉన్నటువంటి కాలం కార్తీక మాసం. తులాగతే తులాయాందోళయాసహ ఇలాంటి శ్లోకాలు చెబుతూ కార్తీక దీపాలు వెలిగించడం గమనించే అంశం. సూర్యకాంతి తగ్గిపోవడంతో మన దేహంలో జీర్ణశక్తి కూడా తగ్గిపోతుంది, మందగిస్తుంది. పదార్థాన్ని అదే పనిగా మనం స్వీకరిస్తూ ఉంటే కొద్ది రోజులైన తర్వాత ఆ పదార్థం మనల్ని తినేస్తుంది. అలా కాకుండా హితంగా మితంగా రుచికరంగా దేహానికి శక్తిని మాత్రమే అందించే నిమిత్తమై మనం పదార్థాన్ని స్వీకరించాలి, కానీ అతిగా అపరిమితంగా స్వీకరించకూడదు. 16 గంటలు ఉపవాసం, 8 గంటలు ఆహార స్వీకారం అనేటటువంటి నియమాన్ని ఆయుర్వేదం సూచిస్తుంది. ఉపవాసం పాటించేటటువంటి క్రమంలో కార్తీక మాసంలో పాడ్యమి మొదలుగా సప్తమి వరకు ఒక వ్రతం, లేదా అష్టమి నుంచి పౌర్ణిమ వరకు ఒక వ్రతం, దానికి సప్తర్షి కృచ్ఛ్ర చాంద్రాయణి వ్రతం అని పేరు. సప్తర్షి కృచ్ఛ్ర చాంద్రాయణి వ్రతం అనే ఈ వ్రతంలో మొదటి 3 రోజులు నిమ్మరసం నీళ్లు పుచ్చుకొని ఉండాలి. ఒకరోజు భోజనం, మళ్ళీ నిమ్మరసం నీళ్లు. ఇది ఆచారంలో ఉన్న పద్ధతి. ఇది కాకుండా విధి విధానంగా అంటే ఒక పూట భోజనం, ఒక పూట ఉపవాసం, మళ్ళీ ఒక పూట భోజనం, ఒక పూట ఉపవాసం. ఈ పద్ధతులన్నీ కార్తీక మాసానికే ఎందుకండి అని కాదు సుమా, ఏ వ్రతం చేసినా వ్రతానికి సంబంధించి ఉపవాసం. శ్రాద్ధ కర్మలు ఉపవాసం, వినాయక చవితి నక్తవ్రతం ఉపవాసం, పండుగలు ఏవి తీసుకున్న ఉపవాసాలు ఉంటాయి. ఇవి కాకుండా ఏకాదశి ఉపవాసాలు, అనేక సందర్భాలలో సనాతన సంప్రదాయం ఉపవాసాలను ఒక నియమంగా సూచించింది. శరీరానికి ఆహారం అందించడం అంటే అర్థం శరీరానికి సంబంధించి సత్వగుణం పెంపొందింపజేసే నిమిత్తమే అంతేగాని తమోగుణాన్ని రజోగుణాన్ని పెంపొందింపజేయడం కోసం కాదు. ఇందుకోసమే ఉపవాసం. ఏకభుక్తం, నక్తం, ఛాయాభుక్తం, యథాలబ్ధం, ఉపవాసం, పరిపరి విధాలలో మనం చేసేటటువంటి ఈ నియమాల ద్వారా మనోబలం పెంచుకోగలుగుతాం. ఇది లక్ష్యం. కార్తీకం ఇందుకే ప్రత్యేకం. పగటి కాలం తక్కువ, జీర్ణశక్తి పోతుంది. రాత్రికాలం ఎక్కువ, పదార్థం జీర్ణం చేసుకునే శక్తి తగ్గుతుంది. అందుకే ఏకభుక్తం, ఉపవాసం కార్తీకానికే ప్రత్యేకం.